ప్రపంచంలో వినియోగదారుడికి వినోదం మరింత దగ్గరైంది. ఓటీటీ యుగంలో ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ ఆహ్లాదం అదుపు తప్పుతుంది. కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పదా అనే వాదనలు వినబడుతున్నాయి. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని తాము చూడాలనుకుంటున్న దాన్ని తక్కువ ఖర్చుతో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనే ఓటీటీ ప్లాట్ఫామ్ కు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రేక్షకులు. అయితే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ చూడాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సి వస్తుంది. ఇందుకు కారణం సెన్సార్ లేకపోవడమే. ఓటీటీలో రిలీజ్ అయిన అనేక వెబ్ సిరీస్లు సినిమాలు చాలా అసభ్యకరంగా అసలీలతకు కేరాఫ్ గా నిలిచాయి. ఇండియాలో ఓటీటీ ప్రేక్షకులు రోజుకు సగటున 70 నిమిషాల పాటు వివిధ ప్లాట్ఫామ్స్ లో వీడియోలు చూస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఓటీటీకి మొగ్గు చూపుతున్న ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపింది. ఓటీటీ ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం యువతే ఉన్నారంట. అందుకే దర్శక నిర్మాతలకు శృంగారం, మాదక ద్రవ్యాలు సేవించటం, మద్యపానం, అత్యంత హింసాత్మకంగా ఉండే దృశ్యాలతో కూడిన వెబ్ సిరీస్లు తీస్తున్నారట. నటీనటుల మధ్య అసభ్య పదజాలంతో దూషణలు, మితిమీరిన అసభ్య దృశ్యాలు యువతను తప్పుదారి పట్టే విధంగా చేస్తున్నాయని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలు టీనేజర్స్ పై మరింత ప్రభావం చూపుతున్నాయి. వారి మనసుల్లో పరోక్షంగా విష బీజాలు నాటుతోంది. దురాలవాట్లే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అని, అలా లేకుంటే లోకువుగా చూస్తారనే భావనలోకి యువతను తీసుకువెళ్తుంది. దీంతో నేరాల వైపుకు యూత్ ప్రేరేపితమవుతుందనే వాదన కూడా లేకపోలేదు. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఆమోదం తప్పనిసరి. ఓటీటీలకు ఆ అవసరం లేదు. దీంతో శృంగారం శృతిమించుతుంది. అసభ్యంతో కూడిన అసహ్యం స్వైర విహారం చేస్తోంది. ఓటీటీల ధోరణిపై సుప్రీంకోర్టు 2021లో పలు ప్రశ్నలు సంధించింది. కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇటీవల ఓటీటీలపై కొన్ని సూచనలు చేసింది. అసభ్యతను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చట్టాలు, మార్గదర్శకాలు రూపకల్పనపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని తెలిపింది. ప్రస్తుత కాలంలో సంస్కృతులు కనుమరుగవుతుంటే సంప్రదాయ విధానంలో సినిమాలు చూడాలంటే కూడా కాలం చెల్లిపోయింది. సినిమాలను, టీవీ షోలను ఇంటర్నెట్ ద్వారా చూడటం సర్వసాధారణమైపోయింది. నవతరంపై దుష్ప్రభావం చేసే ఈ విధానాలు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విధానాలకు చెక్ పెట్టకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.